అందరికీ నమస్కారం. నా పేరు బొడ్డేపల్లి సూరుబాబు. మాది కొత్త వలస గ్రామము, సేపానపేట కష్టరు, ఆమదాల వలస మండలం, శ్రీకాకుళం జిల్లా. మాది పేదరికంలో ఉన్న సామాన్యమైన చిన్న రైతు కుటుంబం. నేను బీఏ ఎల్ఎల్బి చదువు కూడా వ్యవసాయం మీద మక్కువతోని గత 10 సంవత్సరాలు బట్టి వ్యవసాయాన్ని చేస్తున్నాను. అయితే నాకు సొంత భూమి లేనప్పటికీ 1 ఎకరా భూమిని కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాను. తాత ముత్తాతల నుండి చేసే ప్రకృతి వ్యవసాయము నేనెందుకు చేయకూడదు అని నాలో ఒక సంకల్పం కలిగింది. నాటి నుండి అంటే 4 సంవత్సరాలని నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అయితే ఈ వంగ పంటలో దుక్కు దున్ను నుంచి పంట చేతికి వచ్చే వరకు అయ్యే ఖర్చును చెప్పుకుంటే, దుక్కుకి, విత్తనాలకి, నారు నాటుకోవడానికి, కలుపు తీతకి, నీరు పెట్టడానికి అయ్యే ఖర్చు 14,500 రూపాయలు. అలాగే పంటకాలంలో కాయకోతకి కూలీల ఖర్చు ఈ 4 నెలలకు 6,500 రూపాయలు అయింది. తరువాత ముఖ్యంగా మా వంగ పంటకయ్యే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోన కషాయాలకు, ద్రావణములకు కేవలం 4,000 రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. ఈ వంగ సాగులోన పంటను వారానికి 2 సార్లు కోస్తూ ఉంటాము. ఈ విధంగా వారానికి 2 సార్లు చెప్పున్న నెలకి 8 సార్లు పంట చేతికి అందుతుంది. అలాగే దీనిపైన సుమారు నెలకి 12 నుండి 15,000 రూపాయలు ఆదాయం వస్తుంది. ఇలా 4 నెలలు పంట చేతికి అందుతుంది. నెలకు 15,000 రూపాయలు చెప్పున్న 4 నెలలకి 60,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇలా మొత్తం ఖర్చులు 25,000 రూపాయలు పోను, 35,000 రూపాయలు నికర ఆదాయం మిగిలింది. ఆదాయము దిగుబడే కాకుండా ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే చౌడుబారిపోయిన భూములకు సారవంతంగా చేస్తుంది. అదే రసాయన వ్యవసాయం చేసేటప్పుడు కేవలం 45,000 రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. ఇందులో సాధారణ ఖర్చుల కోసం 21,000 రూపాయలు అవ్వగా రసాయనిక ఎరువుల కోసం మాత్రం 14,000 రూపాయలు అయ్యింది. అయితే 21,000 రూపాయలు ప్లస్ 14,000 రూపాయలు కలిపి 35,000 రూపాయలు ఖర్చులు పోను, రసాయనిక వ్యవసాయం చేసేటప్పుడు 10,000 రూపాయలు మాత్రమే మిగిలేది. అయితే ఎప్పట్లాగే ఇప్పుడు 50 సెంట్ల భూమిలోనే వంగ సాగు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రధాన పొలాన్ని బాగా దున్నుకొని శివరదుక్కలోన ఘనజీవామృతం వేసుకోవాలి. మొక్క నాటిన 10 నుండి 15 దినాల లోపు కలుపుని ఈ విధంగా నివారించుకోవాలి. ద్రవ జీవామృతాన్ని మొక్క మొదట్లోన వేయడమే కాకుండా నీరు పెట్టేటప్పుడు నీటి ద్వారా కూడా వదులుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ఎటువంటి చీడపురులు కూడా దరిచేరవు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా నా వంగ పంటలోన 20 రోజులకు ఒక్కసారి నేమాస్త్రాన్ని వాడుతుంటాను.
ఈ వంగ పంటను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయటం వలన ఎటువంటి చీడపీడలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా నేమాస్త్రాన్ని ద్రవ జీవామృతాన్ని ఎలా వాడుకున్నానో చెప్పాను. అయితే వాతావరణ పరిస్థితులను బట్టి అంటే ఎటువంటి కాయ తొలుచు పురుగు, సిట్టాకు తెగులు, ఎర్రాకు తెగులు, ఇంకను ఏవైనా తెగుళ్ళు వచ్చినట్లయితే అగ్నిస్త్రాన్ని వాడుకోవడం చాలా మంచిది. ఈ వంగ సాగులో పూత పింజి రాలకుండా ఉండడానికి పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి. ప్రకృతి వ్యవసాయంలో ఒడిదుడుకులంటే కష్టమున్న చోటే సుఖం దొరుకుతుంది. ప్రజాస్పందన అంటారా, లోకులు కాకులు లాంటి వారు. ఏ పనినైనా మనపై మనము నమ్మకం ఉంచుకొని ముందుకు సాగితే విజయం వస్తుంది. నా పొలం పరిస్థితి అంటే అలవి కాని అనురాగం, వెల కట్టలేని ప్రేమభావం, అద్దులు లేని క్షమాక్షీలం, వెరసి మానవ తొలిదైవం భూమాత అమ్మా బాగుంది. నేడు ప్రతి గ్రామంలోన రైతులందరికీ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చెప్పడానికి, చేయించడానికి వ్యవసాయ శాఖ తరపున ఎంతోమంది సహాయ సహకారం ఉంది. ప్రతి మనిషి వెంటనే లభించే సుఖం కోసం వెంపర్లాడతారు. అలా కాకుండా ప్రశాంతంగా సాగే జీవన ప్రయాణం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని చేయండి. ధన్యవాదాలు.